హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పులిహోర పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి మనము ఇలా పులిహోర పులుసు తయారు చేసి పెట్టుకున్నామంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ పులిహోర పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేయండి. ఈ పులిహోర పులుసు కోసం ముందుగా 1 పావు కేజీ చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండులో పీచు గింజలు లేకుండా శుభ్రంగా తీసుకొని ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చింతపండుని పూర్తిగా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఈ చింతపండుని 1-2 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇలా చింతపండు 2 గంటల సేపు బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇందులో ఉన్న వాటర్తోనే మనము ఈ చింతపండులో ఉన్న గుజ్జునంతా తీసుకోవాలి. ఇలా చింతపండులో నుంచి గుజ్జునంతా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దానిపైన ఒక చిల్లుల గిన్నెను పెట్టుకొని అందులోకి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు అంతా వేసుకొని ఇలా మనము కలుపుకుంటూ ఉంటే చింతపండులో ఉన్న గుజ్జు అంతా ఫిల్టర్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చింతపండులో ఉన్న గుజ్జు అంతా ఇలా గిన్నెలోకి ఫిల్టర్ అవుతుంది. ఇలాగే కొద్దిసేపు కలుపుకుంటూ ఉంటే మనకి చింతపండులో ఉన్న గుజ్జు అంతా కూడా ఫిల్టర్ అవుతుంది. ఇలా చింతపండులో తక్కువ వాటర్ వేసుకొని మనము చింతపండు గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే ఈ చింతపండు గుజ్జు అనేది పలచగా లేకుండా ఇలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చింతపండుని కూడా ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ ఇందులోకి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసి మళ్ళీ 1-3 నిమిషాల పాటు ఈ చింతపండుని బాగా పిసికితే ఇందులో నుంచి గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. మనం ముందుగా ఎలా అయితే ఫిల్టర్ చేసుకున్నామో అలానే ఇప్పుడు దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చింతపండుని 3-4 సార్లు ఇలా ఫిల్టర్ చేశానండి. ఇలా చింతపండులో ఉన్న గుజ్జు అంతా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చింతపండు గుజ్జుని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 2-3 సార్లు చింతపండులో వాటర్ యాడ్ చేసి గుజ్జు తీసినా కానీ చింతపండు గుజ్జు అనేది మనకి పలచగా లేకుండా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మనము చింతపండు గుజ్జు చిక్కగా తయారు చేసుకుంటే ఇది ఉడకడానికి తక్కువ టైం పడుతుందండి. మనము ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనము ఈ పులుసును తీసుకున్నామంటే మనకి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఉడికేంతలోపు దీనికోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము స్టవ్ పైన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండుని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుసు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిన నువ్వులని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పలుకులు లేకుండా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనము స్టవ్ పైన పెట్టుకున్న చింతపండు పులుసు ఇలా పులుసు అనేది ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా చింతపండు పులుసు అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పులుసును అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని మెల్లగా ఉడికించుకోవాలి. ఇలా మసాలా వేసిన తర్వాత 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత
ఇందులోకి అరకప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసులో ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పులుసు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఈ పులుసులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పులుసు తుకుతుక ఉడికేటప్పుడు ఆయిల్ అనేది చిల్లి బయటకు పడుతుందండి. అలా బయటికి పడకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పులుసుని ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు పులుసు అనేది ఇలా చిక్క పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చింతపండు పులుసు అనేది ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర పులుసు అనేది చూడడానికి కొంచెం పలచగా ఉన్నట్టే అనిపిస్తుందండి, కానీ ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మనము ఈ పులిహోర పులుసులోకి ఉప్పు అనేది అస్సలు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులుసుని స్టోర్ చేసుకునే ముందు ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ పులుసు చల్లారేలోపు మనము ఈ పులిహోర పులుసుతోని కొద్దిగా పులిహోరను తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అన్నాన్ని ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసి ఈ అన్నం కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన అన్నంలోకి మన రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మనము పులిహోర పులుసులో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నం అంతా పూర్తిగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పులిహోర పులుసుని వేసుకోవాలి. ఈ అన్నంలో సరిపడినంత పులిహోర పులుసుని వేసుకొని అన్నంలో ఈ పులుసు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చింతపండు పులిహోర పులుసు అంతా కూడా ఇలా అన్నానికి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకి మనము పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పచ్చిమిర్చి, పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువను కూడా వేసుకొని పోపుని అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని అన్నంలోకి వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, పులిహోరని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పులిహోర ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి. మనకి గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం అంతా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులిహోర పులుసుని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో తడి లేకుండా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ పులిహోర పులుసుని మనము లంచ్ బాక్స్ ఈజీగా తయారు చేసుకోవాలంటే కూడా దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. మరి ఇలా సింపుల్గా మనం పులిహోర పులుసుని తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా పులిహోర పులుసుని. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.